తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండా సెమిస్టర్ పరీక్షలు పెడుతున్నారంటూ నిరసన చేపట్టారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శాతవన యూనివర్సిటీ పరిధిలోనే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి నిరసనగా మేము ఈరోజు కార్యక్రమం నిరసన చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకుంటే ఏ డిగ్రీ కళాశాలలో కానీ ఇప్పటి వరకు సగం సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది కల పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఉద్దేశించి మేము శాతవన యూనివర్సిటీని కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ మా నివేదిక తెలియజేసిన ఏమనగా, ఇప్పటి వరకు సిలబస్ కాకుండా మీరు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారు, అదేవిధంగా ఇప్పటి వరకు కనీసం ప్రాక్టికల్స్ కూడా నిర్వహించుకునే పరిస్థితి లేదు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ఇంకా చూసుకుంటే అసలు క్వశ్చన్ పేపర్ వస్తే ఏ ఆన్సర్ రాయాలని తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే సిలబస్ పూర్తి కాలేదు కనుక ఏ ఆన్సర్ రాయాలి. అదేవిధంగా రేపు ఉత్తీర్ణతకు శాతం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. భయాందోళన ఆందోళన విద్యార్థులు దిగ్బంధులకు గురవుతూ ఈరోజు పరీక్షలకు సన్నద్ధ కావడానికి ఇబ్బందులు పడుతున్నారు. సో కావున ఒకటే మేము డిమాండ్ ఇస్తున్నాం, వెంటనే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే సాధారణ యూనివర్సిటీ పరిధిలోని సెమిస్టర్ డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని ప్రధానంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాం.